హైదరాబాద్ లో సంచలనం సృష్టించిన 10 కోట్ల చోరీ కేసు కొలికి వచ్చింది. ఈ కేసులో ఆరుగురిని కటకడాలోకి పంపిన పోలీసులు ప్రధాన నిందితుడైన ఎండీ కోసం కలుస్తున్నారు. కొట్టేసిన డబ్బుల్లో సగానికి పైగా బెట్టింగ్ కోసం ఖర్చు చేశారని విచారణలో తేలింది. హైదరాబాద్ లోని ఆర్సీఐ క్యాష్ మేనేజ్మెంట్ లో 10 కోట్ల రూపాయల చోరీ కేసులో ఆరుగురిని అరెస్ట్ చేశారు సీసీఎస్ పోలీసులు. కీలక సుద్దర్ధారి అయిన ఎండీ సుదీప్ పరారులో ఉన్నాడు. ఆర్సీఐ క్యాష్ మేనేజ్మెంట్ కమిషన్ తీసుకుని ఏటీఎంలలో డబ్బులు నింపే సబ్ కాంట్రాక్ట్ సంస్థ ముంబైలోని ఎఫ్సీసీ కంపెనీకి అనుబంధంగా పనిచేస్తోంది. ఏడాది కాలంగా ఆర్సీఐ నష్టాల్లో ఉంది. దీంతో డబ్బులు నొక్కేయాలని డైరెక్టర్ సుదీప్ కుమార్ ప్లాన్ చేశాడు. తన నమ్మకస్తులైన ఉద్యోగులు లోకేష్ ప్రవీణ్లతో పాటు మరికొందరి ద్వారా ప్లాన్ ని అమలు చేశాడు. ఏటీఎంలో డబ్బులు నింపిన ప్రతిసారి కొంత మొత్తం చొప్పున కాజేశారు. ఇలా మొత్తం 10 కోట్లకు పైగా నొక్కేశారని తేలింది. ఇటీవల కాంట్రాక్టు రద్దు చేసుకుందామని ఆర్సీఐ ప్రతిపాదించడంతో ఎఫ్సీసీ లెక్కలన్నీ తీసింది. మొత్తం 10 కోట్లు తేడా రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. చివరకు ఆర్సీఐ ఎండీ సుదీప్ ఆదేశాల ప్రకారమే ఉద్యోగులు డబ్బులు నొక్కేశారని విచారణలో తేలింది. కొట్టేసిన డబ్బులో డైరెక్టర్ కు కొంత ఇచ్చిన ఉద్యోగులు మిగిలిన డబ్బులను సొంతానికి వాడుకున్నారు. 6 మంది ముద్దాయిలను అరెస్ట్ చేసినాము. వాళ్ళ దగ్గర నుంచి 1.48 crores క్యాష్, హార్డ్ క్యాష్, ఒక 2 కార్లు, ఇప్పుడు ప్రస్తుతానికి 2 కార్లు సీజ్ చేశాము. ఇంకా 2 కార్లు సీజ్ చేసేది ఉంది. ఇంకా ఒక ల్యాండ్ డాక్యుమెంట్స్, ఇవన్నీ సీజ్ చేశాము. దీనికి కారణం సుదీప్ కుమారు, అతని మొత్తం వాళ్ళ బాంబే హెడ్ గిరిరాజ్, వాళ్ళిద్దరు ప్రోద్బలంతో ఈ నాగరాజు, అతనికి మరి కింది ఎంప్లాయీస్ ఈ ఏటీఎంలో డబ్బులు కాజేసినారు. కొందరు ఉద్యోగులు ఆ డబ్బుల్ని బెట్టింగ్ కోసం ఖర్చు చేశారని విచారణలో తేలింది. ఈ కేసులో మొత్తం 6 గురిని అరెస్ట్ చేశారు పోలీసులు. ప్రధాన నిందితుడైన ఎండీ సుదీప్ పరారులో ఉన్నాడు.